हाँ रिकॉर्ड देंगे। थैंक यू अच्छे ओके सर। पीडब्ल्यूडी अंटे पीपल विथ डिजेबिलिटी अंटे अंगवैकल्यम कल विद्यार्थुक नेशनल स्कॉलरशिप पोर्टल अप्लाई चेयडम रेंडोदी कोलोकेशन ऑफ अंगनवाड़ी सेंटर्स अंगनवाड़ी सेंटर मन प्राथमिक पाठशाला परिधिलोकी मार्चडम रेंडु अंशाल गुरिंची डिस्कस चेयाल्सिनटुवंटि अवसरम उंदी एंदुकंटे स्कॉलरशिप पोर्टल लो अपलोड चेयडमेमो लास्ट डेट मनकि रेपु 12th वरके उन्नदी काबट्टि 12 लोपु चेयालि काबट्टि దీని గురించి అర్జెంట్ గా జూమ్ మీటింగ్ పెట్టడం జరిగింది. అలాగే కోలొకేషన్ ఆఫ్ అంగన్వాడీ సెంటర్స్ కూడా 1 వీక్ మాత్రమే టైం ఇచ్చారు మనకి అంటే 18th వరకు. దీని గురించి కూడా సార్ జాయిన్ అయిన తర్వాత సారు చెప్తారు, నేను కూడా కొంత సమాచారం ఇస్తాను. ముందుగా మనం ఇక్కడ కోలొకేషన్ దాని అంగన్వాడీ సెంటర్స్ కంటే ముందు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ లో డిజేబుల్డ్ పిల్లల్ని ఎలా అప్లోడ్ చేయాలనేటువంటిది, ఎందుకు చేయాలి, ఏంటనేటువంటి వివరాలని మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. సార్ గుడ్ మార్నింగ్ సలం చేరి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఓకే, ఇక్కడ గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ఇప్పుడు మన దగ్గర ఇచ్చేటువంటి స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి స్కాలర్షిప్స్ ఇస్తున్నది. స్టేట్ గవర్నమెంట్ ఏమేం స్కాలర్షిప్స్ ఇస్తుంది అంటే ట్రావెలింగ్ అలవెన్స్ ఇస్తుంది, ఎస్కాట్ అలవెన్స్ ఇస్తుంది, రీడర్స్ అలవెన్స్ ఇస్తుంది, తర్వాత ఆల్ గర్ల్ చైల్డ్ కి స్కాలర్షిప్స్ ఇస్తుంది అనమాట. ఈ 4 రకాలైనటువంటి ఇన్సెంటివ్స్ ని మనకి ఇస్తున్నారు. అయితే ఇవే కాకుండా ఇంకా స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేటువంటి ఏంటంటే పెన్షన్స్ ఇస్తున్నారు, అలాగే ఎకనామిక్ రిహాబిలిటేషన్ సంబంధించి ఇస్తున్నారు, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కోసం పిల్లలకి కొంత ట్రైనింగ్స్ ఇవ్వడము, శిక్షణ ఇవ్వడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఇదంతా అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇది దీంతో పాటుగా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే కొన్ని రకాలైనటువంటి స్కాలర్షిప్లు ఇస్తుంది అనమాట. ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ ఎవరెవరికి ఉంటుంది అనమాట, 9th and 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే డిజేబుల్డ్ పిల్లలు ఉన్నారో, ఇక్కడ మన రాష్ట్రంలో తీసుకున్నట్టయితే గవర్నమెంట్ ప్రైవేట్ స్కూళ్ళలో కలిపి దాదాపుగా 5,970 మంది విద్యార్థులు ఉన్నారు డిజేబుల్డ్ పిల్లలు, 5,970 మెంబర్స్ ఉన్నారు. ఇందులో మనము ఏ రకమైనటువంటి డిజేబిలిటీ ఉన్నా కూడా మనం వాళ్ళని నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో అప్లోడ్ చేసినట్లయితే వాళ్ళకి స్కాలర్షిప్స్ చాలా ఇక పెద్ద మొత్తంలో వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి మానవత దృక్పథంతో మనము వాళ్ళకి కొంచెం ఎఫర్ట్ పెట్టినట్టయితే వాళ్ళకి మంచి సహాయం చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే డిజేబిలిటీ తోటి ఎంతో కొంత సఫర్ అవుతూ ఉంటారు, అలాంటి పిల్లలకి మనం సహాయం చేసినట్టయితే ఎంతో తృప్తిని కూడా మిగులుస్తుంది. సో ఇక్కడ ముఖ్యంగా తీసుకునేది ఏంటంటే గుర్తుపెట్టుకోండి, 9, 10 తరగతుల విద్యార్థులకి డిజేబుల్డ్ పిల్లలు, అంగవైకల్యం కలిగినటువంటి పిల్లలు. అంగవైకల్యం అనగానే మళ్ళీ ఒక డౌట్ రావచ్చు, ఎవరికి ఇవ్వాలి? సహజంగా ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి 34 మంది ఐఆర్టీలు ఇంక్లూడ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్స్ కూడా మనకి జూమ్ లో ఉన్నారు. వాళ్ళకి తెలుసు మొత్తం డిజేబిలిటీస్ అనేటువంటివి 21 రకాలుగా ఉంటాయి అన్నమాట. ఈ 21 రకాల డిజేబిలిటీస్ లో ఏ డిజేబిలిటీ ఉన్నా కూడా మనము ఆన్లైన్ లో అప్లోడ్ చేయవచ్చు, స్కాలర్షిప్ కోసము అప్లై చేసుకోవచ్చు. అయితే ఇందులో ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ లో ఇచ్చేటువంటి వాటిలో ఏం చూస్తారా అంటే 40% కంటే తక్కువ కాకుండా డిజేబిలిటీ అనేది ఉండాలి, 40% కంటే తక్కువ కాకుండా, అంటే 40 కానీ అంతకంటే పైన కానీ అంగవైకల్యం కలిగినటువంటి వ్యాలిడ్ సర్టిఫికేట్ ఉండాలి. వ్యాలిడ్ సర్టిఫికేట్ అంటే ఒకటి సదరన్ సర్టిఫికేట్, సదరన్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే దాన్ని వ్యాలిడ్ సర్టిఫికేట్ కింద తీసుకుంటాం. 99.9% సదరన్ సర్టిఫికేటే తీసుకోండి. ఒకవేళ ఏ విద్యార్థి దగ్గరైనా సదరన్ సర్టిఫికేట్ లేకనట్టయితే ఇప్పుడు మనం ఎలాగ ఇప్పించలేం కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైనా వ్యాలిడ్ సర్టిఫికేట్ ఉంటే దాన్ని కూడా మీరు అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఇది ముఖ్యమైనటువంటిది. రెండవది ఏంటంటే ఇచ్చేటువంటి స్కాలర్షిప్లలో 50% గర్ల్స్కి రిజర్వ్ చేయబడినది. కాబట్టి ఏం చేయాలి, మనం గర్ల్ చైల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి, వాళ్ళకి ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని 9th 10th చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 40% కంటే పైన అంగవైకల్యం కలిగినటువంటి విద్యార్థులు తప్పనిసరిగా వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలని నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో, నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అనగానే మనకు ఆల్రెడీ సుపరిచితమే అది, ఎలా అంటారా,
ఎన్ఎంఎంఎస్ నేషనల్ మీన్స్ కా మెరిట్ స్కాలర్షిప్ సంబంధించినటువంటి విద్యార్థులు సెలెక్ట్ అయినటువంటి విద్యార్థుల వివరాలన్నీ కూడా అందులోనే మనం పొందుపరుస్తున్నాం. అందులో ఎవరైతే విద్యార్థులని మనం ఎంటర్ చేస్తాం వాళ్ళకే స్కాలర్షిప్స్ వస్తున్నాయి. సో సేమ్ ఇక్కడ కూడా అదే నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లోకి వెళ్ళి అందులో స్కాలర్షిప్స్ అనేటువంటి ఆప్షన్ లో ముందుగా విద్యార్థి రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత మన పిల్లవాడికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఎవరెవరు చేయొచ్చు, ఇందులో మనకి గవర్నమెంట్ స్కూల్స్ ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ అంటే లోకల్ బాడీస్ కానీ గౌట్ కానీ ఏ విద్యార్థులైనా మోడల్ స్కూల్స్ కానీ ఎవరైనా చేయొచ్చు ఒకటి. రెండవది రికగ్నిషన్ ఉన్నటువంటి ఏ ప్రైవేట్ స్కూల్ నుంచి అయినా చేయొచ్చు. ముఖ్యంగా ఎంయూలకి మిత్రులందరికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్లలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి. ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తు పెట్టుకోవాల్సింది, మీరు ఒక చిన్న సహాయం చేయాలి. మనకు ప్రతి మండలంలో దాదాపుగా కొన్ని మండలాల్లో ఇద్దరు ఉన్నారు, కొన్ని మండలాల్లో ఒక్కరు ఉన్నారు, ఐఆర్టీస్ ఉన్నారు. మా ఎంఐఎస్ దగ్గర నుంచి ఏం చేయండి అంటే మన యూటైస్ లో ఉన్నటువంటి డాటా ప్రకారము ఏ స్కూళ్ళలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఈ డిజేబిలిటీ ఉన్నటువంటి విద్యార్థులు అనేటువంటి లిస్ట్ తీసి వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చినట్లయితే అప్పుడు వాళ్ళు ప్రతి స్కూల్ హెడ్ మాస్టర్ కి ఫోన్ చేయడము, వాళ్ళని ఫాలోఅప్ చేయడం జరుగుతుంది అనమాట. ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నాం ఇంత ఫాస్ట్ గా అంటే ఓన్లీ 3 డేసే టైం ఉన్నది. యాక్చువల్ గా 15th లాస్ట్ డేట్, కానీ 13th 14th సెకండ్ సాటర్డే సండే వస్తుంది. మండే ఒక్కరోజు ఉంటుంది కాబట్టి లాస్ట్ డేట్ రోజు ఈ వెబ్సైట్ ఏమైనా బిజీగా ఉండి మనకి ఓపెన్ కాకపోతే ఇబ్బంది పడతాం కాబట్టి ఇప్పుడు ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజులు మాత్రమే మనము టైం గా తీసుకొని చేయాలి. ఎవరైనా మిగిలినట్టు అయితే 13th 14th 15th కూడా ఇంటి దగ్గర నుంచి చేసినా కూడా మనకు అభ్యంతరం ఏం లేదు, కానీ 12th రోజు వరకు మాక్సిమం చేయడానికి ప్రయత్నం చేయమని చెప్పాలి. కాబట్టి ఎంఐఎస్ దగ్గర నుంచి ఎల్ఈఏ దగ్గర నుంచి కానీ ఆ డిజేబుల్డ్ పిల్లల యొక్క వివరాలని ఐఆర్టీస్ కి ఇచ్చినట్లయితే వాళ్ళు ఆ కన్సర్న్ హెడ్ మాస్టర్స్ కి ఫోన్ చేసి వాళ్ళని ఫాలోఅప్ చేయడం జరుగుతుంది సార్. తర్వాత ఇక్కడ ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటిది ఎన్ని రకాలైనటువంటి స్కాలర్షిప్స్ ఇస్తుంది అంటే 3 రకాలైనటువంటి స్కాలర్షిప్స్ ఇస్తుంది అన్నమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు. ఒకటి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ అంటాము, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అంటాము, తర్వాత టాప్ క్లాస్ స్కాలర్షిప్స్ అని 3 రకాలుగా ఉంటాయి. ప్రీ మెట్రిక్ అంటేనేమో 10th కంటే లోపు, పోస్ట్ మెట్రిక్ ఇంటర్మీడియట్, టాప్ క్లాస్ స్కాలర్షిప్స్ అంటేనేమో డిగ్రీ ఆ పైన ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ పీజీ కానీ వీటన్నీ అనమాట. ఇక్కడ మనకు అవన్నీ అవసరం లేదు, కేవలం ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ మాత్రమే తీసుకున్నాము. ఈ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ లో కూడా ఇప్పుడు సహజంగా స్కాలర్షిప్స్ అంటే ఏం చేస్తామంటే మనం ఏమనుకుంటాం అంటే ఒకటే రకమైనటువంటి ఇస్తుంది అనుకుంటాం, కానీ అలా కాకుండా ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే 3 రకాలుగా ఇస్తుంది. ఒకటి మెయింటెనెన్స్ అలవెన్స్ అని ఇస్తుంది. ఈ మెయింటెనెన్స్ అలవెన్స్ అనేటువంటిది డే స్కాలర్స్ కి పర్ మంత్ 500 ఉంటుంది. అదే హాస్టలర్స్ అయితేనేమో రెసిడెన్షియల్ లో ఉండేటువంటి ప్రైవేట్ రెసిడెన్షియల్ లో ఉండేటువంటి పిల్లలనేమో 800 ఇస్తుంది. అంటే ఇక్కడ చూడండి ఎలాంటి టెస్ట్ రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ రాసి సెలెక్ట్ అయితే కూడా ఇదే వస్తుంది. టెస్ట్ రాయాల్సిన అవసరం లేకుండా అందరు విద్యార్థులకు కూడా ఇది వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీని మీద శ్రద్ధ పెట్టాల్సింది. దట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఇక్కడ మాట్లాడేది అందరు కూడా డిజేబుల్డ్ పిల్లల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తప్పకుండా ప్రతి విద్యార్థికి ఇది అందేలాగా చూడాలని మీ అందరికి కూడా అభ్యర్థించడం జరుగుతుంది. తర్వాత మెయింటెనెన్స్ గ్రాంట్ ప్రతి సంవత్సరము 12 నెలలకి 500 లెక్క డే స్కాలర్స్ కి, హాస్టలర్స్ కి 800 ప్రకారం ఇస్తుంది. ప్రతి విద్యార్థికి బుక్ గ్రాంట్ అని రెండవది, అంటే ప్రతి విద్యార్థికి 1000 రూపాయలు ఇస్తుంది అనమాట. తర్వాత మూడవది ఏంటంటే డిజేబిలిటీ అలవెన్స్ అని చెప్పేసి అని ఇంకోటి ఇస్తుంది. అంటే ఈ మెయింటెనెన్స్ తర్వాత బుక్ గ్రాంట్ ఈ రెండింటితో పాటుగా డిజేబిలిటీ అలవెన్స్ అనేటువంటిది సంవత్సరానికి కొంత లంసమ్ అమౌంట్ ఇస్తుంది అనమాట. ఎలా ఇస్తుంది అంటే విజువల్లీ ఇంపవర్డ్ మామూలుగా దృష్టిలోపం ఉన్నటువంటి విద్యార్థులకి 4000 రూపాయలు సంవత్సరానికి, అదేవిధంగా హియరింగ్ ఇంపేర్డ్ వినికిడి లోపం ఉన్నటువంటి విద్యార్థులకు 2000, అదేవిధంగా ఫిజికల్లీ డిజేబుల్డ్ పిల్లలు ఏమైనా ఉన్నట్టయితే అంటే ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ కాళ్ళు చేతులు అని నడవలు కానీ లేకుండా నడవలేనటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి 2000 రూపాయలు ఇస్తుంది. అదేవిధంగా ఇంటలెక్చువల్ డిజేబిలిటీ అంటే మెంటలీ రిటార్డెడ్ పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి 4000 రూపాయలు ఇస్తుంది. ఇవి కాకుండా అంటే యాక్చువల్ ఏంటంటే మనకి 21 రకాల డిసేబిలిటీస్ లలో 4 రకాలు ఇక్కడ మనం చెప్పుకున్నాము.
మిగిలినటువంటి ఆ మొత్తం 17 రకాలు ఎవరైతే కూడా ఉదాహరణకి ఏంటంటే ఒక విజువల్ ఇంపేర్డ్ దృష్టిలోపం ఉన్నటువంటి ఒక విద్యార్థి ఉన్నట్టయితే ఆ విద్యార్థికి ఆ డే స్కాలర్ గా ఉన్నట్టయితే 12 నెలలకు 500 రూపాయలకు 6,000 వస్తుంది, బుక్ గ్రాంట్ 1,000 రూపాయలు వస్తుంది, 7,000 ప్లస్ ఈ 4,000 వస్తుంది, 11,000 రూపాయలు స్కాలర్షిప్ వస్తుంది. మనకి ఇంత పెద్ద మొత్తంలో ఒక విద్యార్థికి అందించేటువంటి స్కీమ్ ఏది కూడా లేదు మన పాఠశాల విద్యలో. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించి ఆ డిజేబుల్డ్ పిల్లలకి సహాయం చేయవలసిందిగా మిమ్మల్ని అందరికీ కూడా మరీ మరీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అందులో మనకి ముఖ్యంగా ఇక్కడ ఐఏఆర్పీస్ ఎవరైతే ఉన్నారో, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో మండలంలో, ఆ వీళ్ళకి ముఖ్యంగా ఇచ్చేటువంటి సూచన, మీరు తప్పకుండా ప్రతి విద్యార్థికి అప్లై చేసేలాగా చూడాలి. ప్రతి హెడ్ మాస్టర్కి 3 రోజులు మీకు ఇదే డ్యూటీ మెయిన్ గా, ఎక్కడ ఉన్నా కూడా ఫోన్ తీసుకొని కూర్చొని ఆ ఎంఐఎస్ దగ్గర నుంచి లిస్ట్ తీసుకొని వాళ్ళకి ఫాలో అప్ చేస్తూ ఉండండి. తర్వాత ఇవి ఎక్కడ ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎందులో ఎంటర్ చేస్తామంటే నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్, ఇది మీకు గ్రూప్ లో కూడా పెడతా నేను, www.scholarships.gov.in www.scholarships.gov.in అనేటువంటి ఈ వెబ్సైట్ లో మనము ఎంటర్ చేయడం జరుగుతుంది. అయితే మరి ఏమేం డాక్యుమెంట్స్ మనము ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అనేటువంటిది ఇది ముఖ్యమైనటువంటిది. ఒకటి ఏంటంటే ఒక ఫోటో కావాలి పిల్లవాడిది. రెండవది ప్రూఫ్ ఆఫ్ ఏజ్. ఏజ్ ప్రూఫ్ అంటే మనం స్టడీ సర్టిఫికేట్ ని ఏజ్ ప్రూఫ్ గా కూడా పెట్టవచ్చు, ఎందుకంటే పిల్లవాడు మన దగ్గర చదువుతున్నాడు కాబట్టి స్టడీ సర్టిఫికేట్ లో కింద హీస్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ ఈస్ అండ్ సో అండ్ సో అని ఉంటుంది కాబట్టి అది పెట్టేస్తాం. మూడవది డిజేబిలిటీ సర్టిఫికేట్, ఇది ముఖ్యమైనటువంటిది. ఇది లేకపోతే అసలు డిజేబుల్డ్ పిల్లడే కాదు కదా. ఇక్కడ కూడా ఏమంటున్నాం, వ్యాలిడ్ డిజేబిలిటీ సర్టిఫికేట్ అంటున్నాం. అంటే సదరన్ సర్టిఫికేట్ ఉంటే 100% వ్యాలిడ్. ఒకవేళ లేనట్లయితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉన్నదో దాన్ని అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో కొంతవరకు యాక్సెప్ట్ చేస్తారని చెప్పేసి అని చెప్పారు వాళ్ళు కూడా. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్, పేరెంట్ యొక్క ఇన్కమ్ ఎంత ఉండాలి అంటే 2.5 లక్షల లోపల ఇన్కమ్ ఉండాలి, 2.5 లక్షల లోపల ఆదాయం. ఇన్కమ్ సర్టిఫికేట్ బిలో 2.5 లాక్స్ ఉంటే సరిపోతుంది. తర్వాత ట్యూషన్ ఫీజ్ రిసీట్, ఇది ప్రైవేట్ స్కూల్ పిల్లలకి, అంటే వాళ్ళ పాఠశాలలో పిల్లవాళ్ళు ఎంత ఫీ ట్యూషన్ ఫీ పే చేస్తున్నారు అనేటువంటిది. నెక్స్ట్ లాస్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, ఇక్కడ పోయిన సంవత్సరం ఏం చదివినారు, ఇప్పుడు ఈ సంవత్సరం 9th చదువుతున్నాడు అంటే లాస్ట్ ఇయర్ 8th క్లాస్ చదివినట్టుగా స్టడీ సర్టిఫికేట్ పెడతాం. ఈ సంవత్సరం 10th చదువుతున్నాడు అనుకోండి లాస్ట్ ఇయర్ 9th చదివినట్టుగా స్టడీ సర్టిఫికేట్ పెడతాం. అంటే ఇక్కడ ఏజ్ ప్రూఫ్ కి లాస్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ రెండింటికి కూడా మనం స్టడీ సర్టిఫికేట్ విత్ ఏజ్ పెట్టుకుంటే, డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇవి మనం ఇచ్చేటువంటిది. తర్వాత ఇంకోటి ఏంటంటే బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సహజంగా దాదాపుగా ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా ఎక్కువ మంది పిల్లలు వాళ్ళ ఏంటి ప్రతి డిజేబుల్డ్ పిల్లలకు కూడా పెన్షన్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళ పేరు మీద అకౌంట్స్ ఉన్నాయి. ఒకవేళ లేనట్టయితే వాళ్ళకి ఏం చేయాలంటే పేరెంట్ అకౌంట్ కి వాళ్ళ నేమ్ యాడ్ చేయించేసి పెట్టొచ్చు. ఒకవేళ పేరెంట్ నేమ్ యాడ్ చేయించడానికి ప్రయత్నం చేయమనండి. ఈ 3 రోజులలో కాకపోతే డైరెక్ట్ గా పేరెంట్ అకౌంట్ అయినా కానీ మీరు అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది మనకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండి. తర్వాత ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకొని స్టూడెంట్స్ అంటే లాగిన్ అయ్యి రిజిస్టర్ చేసుకొని ఆ తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ మనకి మనం ఏ ఫోన్ నంబర్ అయితే ఇస్తామో ఆ ఫోన్ నంబర్ కి వస్తాయి, దాంతో లాగిన్ అయిపోయి మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా గమనించాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే నేము తర్వాత ఆ పిల్లవాడి యొక్క ఇనిషియల్ ఇంటి పేరు తప్పకుండా ఏం చేయండి అంటే ఆధార్ కార్డ్ లో ఉన్నట్టుగా కొట్టండి. ఎందుకంటే స్పెల్లింగ్ ఒకవేళ తేడా వచ్చినట్టయితే అది తీసుకునేటువంటి అవకాశం మనకు ఛాన్సెస్ తగ్గుతుంది. కాబట్టి ఆధార్ కార్డ్ లో ఉన్నటువంటి పేరు, అంటే మన పేరు మన రిజిస్టర్ లో ఒకలాగా ఉండి ఆధార్ లో వేరేలాగా ఉంటే మాత్రం చేయొద్దు సుమా. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మన దగ్గర రిజిస్టర్ లో ఉన్నటువంటి పేరే ఉండి, ఇన్ కేస్ ఒకవేళ ఆధార్ లో ఏమైనా స్పెల్లింగ్ వేరేలాగా ఉంటే అది మాత్రం వాళ్ళ ఆధార్ ప్రకారం చేయండి. ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయము. ఇది మనకు 13th వరకే ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి పాఠశాలలో 2-3 కంటే ఎక్కువ ఉండరు. ఇది మనం చాలా చాలా చేస్తున్నాం, చైల్డ్ ఇన్ఫోలో మన అందరి వివరాలు ఇస్తున్నాం.
కానీ ఇక్కడ కేవలం ఒకళ్ళిద్దరు పిల్లలు మాత్రమే ఉంటారు. ఇప్పుడు ఉదాహరణ తీసుకున్నట్టయితే మన స్టేట్ మొత్తంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎంత, 5,970 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. మనకున్నటువంటి హై స్కూల్స్ అన్ని దాదాపు 4,500 స్కూల్లు ఉన్నాయి. అంటే యావరేజ్ గా తీసుకున్నట్టయితే మిగతా 3 క్లాసులు కూడా తీసుకుంటే 15,000 మంది తీసుకున్నా కూడా మనకు ఒక్కొక్క స్కూల్లో యావరేజ్ గా 3-4 కంటే ఎక్కువ ఉండరు. కాబట్టి ప్రతి విద్యార్థిని మనం సార్ వస్తుందా ఆడిపులా సార్ ఓకే థ్యాంక్ యూ. అయితే ప్రతి విద్యార్థిని కూడా ఈ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో అప్లోడ్ చేయడానికి మీ అందరు కూడా ప్రయత్నం చేయాలని, అలాగే అందరు కూడా డిజేబుల్డ్ పిల్లలు కాబట్టి వాళ్ళని మానవత దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్ అందేలాగా చూడాలని చెప్పేసి అని మీ అందరికి కూడా మరీ మరీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ రాసినటువంటి సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులకు కూడా నిన్న మొన్న దాకా 6,000 రూపాయలే వస్తుండే, ఇప్పుడు కొంచెం పెంచినారు 1,000 రూపాయలు. కానీ మనకి ఎలాంటి టెస్ట్లు ఏమి రాయకుండానే ఒక విద్యార్థికి దాదాపుగా 10 నుంచి 11,000 రూపాయల వరకు ఈ స్కాలర్షిప్స్ అనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విద్యార్థిని కూడా ఈ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ లో ఎన్రోల్ చేయాల్సిందిగా కోరడం జరుగుతుంది. అలాగే రేపు సాయంత్రం కానీ ఎల్లుండి ఉదయం కానీ మళ్ళీ ఫాలో అప్ ఒకసారి ఎంఈఓలతోటి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లతోటి జూమ్ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఈ జూమ్ మీటింగ్ లో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఎంఈఓలు ఒక ఎంఐఎస్ల నుంచి డాటా తీసుకొని మన ఐఆర్పులకు ఇవ్వడం ఒకటి హెల్ప్ చేస్తారు, రెండోది కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు ఏం చేయాలంటే మీ పరిధిలో ఉన్నటువంటి హెడ్ హై స్కూల్ హెడ్ మాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకసారి ఫోన్ ద్వారా కానీ ఈ మెసేజ్ ఇవ్వండి. మన గ్రూప్ లో ఈ వివరాలన్నీ కూడా పెడతాం. అలాగే ఇప్పుడు మన ఈ పెట్టుకున్నటువంటి జూమ్ మీటింగ్ కూడా దీన్ని కూడా రికార్డ్ చేసినటువంటి దీన్ని కూడా మనకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి హై స్కూల్ హెడ్ మాస్టర్ కూడా ఇంక్లూడింగ్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్, ముఖ్యంగా ఎంఈఓలో ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్ లా కూడా ఈ విషయం చేరేలాగా చూడాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది సార్. ఇందులో ఇది ఇందులో ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే ఎవరైనా అడగవచ్చు సార్ ఒకసారి. గుడ్ మార్నింగ్ రాంబాబు సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్ ఓన్లీ 9th 10th క్లాస్ పిల్లలనే సార్ చేసేది? ఓన్లీ 10th క్లాస్ పిల్లలు, 9th and 10th క్లాస్ పిల్లలు, డిజేబుల్డ్ పిల్లలు మాత్రమే, ఎనీ టైప్ ఆఫ్ డిజేబిలిటీ. ఓకే ఓకే సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇంకా సార్ సార్ ఇంకోటి కోలొకేషన్ ఆఫ్ అంగన్వాడీ సెంటర్స్ అనేటువంటిది ముఖ్యంగా ఎంఈఓలకి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లకి సంబంధించినటువంటి అంశమే ఇది కూడా. ఇది కొంచెం జాగ్రత్తగా గమనించాల్సిందిగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది సార్. యాక్చువల్గా ఏంటంటే నిన్న మనకి జూమ్ లో చెప్పినటువంటి విషయం ప్రకారము ప్రైవేట్గా అంటే ప్రైవేట్ బిల్డింగ్లలో రెంటెడ్ బిల్డింగ్లలో నడుస్తున్నటువంటి అంగన్వాడీ సెంటర్స్ అన్నిటికీ కూడా షిఫ్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ ఉన్నది. కాబట్టి ఈ కోలొకేషన్ అనేటువంటిది మనకు ఆల్రెడీ గతంలో జరిగింది, అంటే నియర్ బై ప్రైమరీ స్కూల్లోకి ఇది షిఫ్ట్ చేయాలనేటువంటిది. అయితే ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే మన కమిషనర్ గారు దేవసేన మేడం గారు పర్టికులర్గా చెప్పినటువంటి అంశం ఏంటంటే మన దగ్గర అంటే మన మండల పరిధిలో ఎన్ని అంగన్వాడీ సెంటర్స్ ఉన్నవి, ఆ అంగన్వాడీ సెంటర్స్ లో ఓన్ బిల్డింగ్స్ లో ఎన్ని నడుస్తున్నవి, తర్వాత మన ప్రైమరీ స్కూల్ అటాచ్ అయి ఉన్నటువంటి బిల్డింగ్లలో అంటే గవర్నమెంట్ బిల్డింగ్లలో ఎన్ని నడుస్తున్నవి, అలాగే రెంటెడ్ బిల్డింగ్స్ లో ఎన్ని నడుస్తున్నాయి అనేటువంటి విషయాన్ని తీసుకొని ఎక్కడైతే రెంటెడ్ బిల్డింగ్స్ లో నడుస్తున్నాయో ఆ రెంటెడ్ బిల్డింగ్ లో నడుస్తున్నటువంటి ఆ అంగన్వాడీ దగ్గరలో నియర్ బై ప్రైమరీ స్కూల్ అంటే బిలో 1 కిలోమీటరే చూసుకోవాల్సి ఉంటుంది దాదాపు. ఎందుకంటే అంతకంటే ఎక్కువ డిస్టెన్స్ ఉన్నట్టయితే మళ్ళీ చిన్నపిల్లల్ని షిఫ్ట్ చేయరు అంటే అక్కడికి పంపించలేరు. కాబట్టి నియర్ బై దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ ఏదైతే ఉందో, లోకల్ బాడీ ప్రైమరీ స్కూల్ ఏదైతే ఉన్నదో, ఆ స్కూల్లో మన పిల్లలతో పాటుగా అంగన్వాడీ సెంటర్ని రన్ చేయడానికి
అకామిడేషన్ ఉందా లేదా అనేది ఫస్ట్ చూసుకోవాలి. అంటే ఉదాహరణకు ఏంటంటే మన ప్రైమరీ స్కూల్లో ఒక రెండు రూమ్లు ఉన్నాయనుకోండి, ఒక 15 మంది పిల్లలు ఉన్నారు, మనం అక్కడ ఒక రూము వరండా మనం వాడుకొని ఒక రూమ్ వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మనకున్నదే ఒక రూము మన పిల్లలకే సరిపోవట్లేదు, లేదా 5 క్లాసులకి 150 మంది పిల్లలు ఉన్నారు, 5 క్లాసులకు 5 రూములు ఉన్నాయి, అలాంటివి ఉన్నట్టయితే ఆ వివరాలన్నీ కూడా మీకు ఒకటి ఆ గూగుల్ స్ప్రెడ్ షీట్ ని ఇప్పుడు ఎమ్మటే డిజైన్ చేంజ్ చేసి పెడతాము. ఆ గూగుల్ స్ప్రెడ్ షీట్ లో ఆ డేటాని కలెక్ట్ చేసేసి ఆ డేటాని మనకి రేపు రేపు మధ్యాహ్నం కానీ రేపు సాయంత్రం లోగా పంపించినట్టయితే దానికి ఏమేమి ఎక్కడెక్కడ అవకాశం ఉంది, ఈ కోలొకేట్ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని మళ్ళీ ఒకసారి మన గౌరవ డిఓ సార్ మన మళ్ళొకసారి మాట్లాడతారు, మనతోటి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సో అది గూగుల్ షీట్ నేను ఇప్పుడు పెట్టిస్తాను. ఆ గూగుల్ షీట్ లో వివరాలన్నీ సేకరించి ముఖ్యంగా ఎంఈఓస్ అండ్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ విత్ కోఆపరేషన్ ఆఫ్ ఆల్ ప్రైమరీ అండ్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్స్, ఎందుకంటే హై స్కూల్ లేనటువంటి ఊర్లో కూడా ప్రైమరీ స్కూల్ ఉంటుంది, అంగన్వాడీ సెంటర్ ఉంటుంది. అందుకనే ఏం చేస్తున్నాడంటే అంగన్వాడీ సెంటర్స్ ని ప్రైమరీ స్కూల్ కి అటాచ్ చేస్తున్నాడు, కానీ హై స్కూల్ కి అటాచ్ చేయట్లేదు. సో ఇంకా ఇంకొకటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అంగన్వాడీ సెంటర్స్ మన ప్రైమరీ స్కూల్ ప్రెమిసిస్ లో నడిచినట్లయితే విద్యార్థులు ప్రీ స్కూల్ అక్కడ కంప్లీట్ చేసుకుంటారు కాబట్టి నెక్స్ట్ అడ్మిషన్స్ మన దగ్గర వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్లో ఎన్రోల్మెంట్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మన గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్స్ కి అటాచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని డేటా కలెక్ట్ చేసుకొని ఇది కూడా మనకి కోలొకేట్ చేయడానికి ఇప్పుడు దాదాపుగా ఏంటంటే మనకు 1 వీక్ మాత్రమే టైం ఇచ్చినారు. అంటే 18th రోజు మళ్ళీ జూమ్ ఉంటుంది డిఓ సార్ వాళ్ళకి, ఆ రోజు వరకు గతంలో ఎన్ని కోలొకేట్ చేశారు, ప్రజెంట్గా ఈ వీక్లో ఎన్ని కోలొకేట్ చేస్తున్నాము, ఇంకా ఎన్నిటికి అవకాశం లేదు. అవకాశం లేని దగ్గర వాళ్ళు ఐసిడిఎస్ వాళ్ళు వాళ్ళు ల్యాండ్ వేరే అక్వైర్ చేసుకోవడం కానీ లేదా బిల్డింగ్ శాంక్షన్ చేసుకోవడం కానీ వాళ్ళు వేరే ప్రయత్నాలు చేసుకుంటామని చెప్తున్నారు. సో మనకు అవకాశం ఉన్నటువంటి దగ్గర ఫస్ట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే అంగన్వాడీ సెంటర్ షిఫ్ట్ అయితే 2 రూములు వాళ్ళకి ఎలా అటాచ్ చేయాలన్నారు. 2 రూములు అంటే సాధ్యపడదని చెప్పేసి మేడం గారు మన ఏఎస్పీడి రమేష్ సార్ గారు వాళ్ళు చెప్పారనమాట. చెప్పినప్పుడు రమేష్ సార్ ఈ విషయం చెప్తే అప్పుడు ఏమన్నారంటే 2 సాధ్యపడదు కానీ అట్లీస్ట్ 1 రూమ్ లేదా అట్లీస్ట్ ఇద్దరు కలిసి నడుపుకునేలాగా ఉంటే వరండా రూము ఇట్లా ఉన్న దగ్గర వాళ్ళకి అభ్యంతరం లేకపోతే అట్లా కూడా తీసుకోమని చెప్పినారు. కాబట్టి ఈ విషయంలో దృష్టిలో పెట్టుకొని ఇది మీ డేటా మొత్తం కూడా రేపటి వరకు సేకరించి పంపాల్సిందిగా డిఓ సార్ చెప్పారు. డిఓ సార్ ఇంకా జాయిన్ అవుతున్నారు, సార్ జర్నీలో ఉన్నట్టున్నారు. సో ఈ విషయంలో ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే ఒకసారి ఎవరైనా అడగొచ్చు సార్, ఎంఈఓలు కానీ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారు. ఈ కోలొకేషన్ ఆఫ్ అంగన్వాడీ సెంటర్స్ ఏమైనా డౌట్ ఉందా సార్ ఇందులో? ఓకేనా సార్? సో ఇది ఈ 2 అంశాలు మనము ఇక్కడ డిస్కస్ చేసుకునేటువంటి అంశాలు. ఈ 2 కూడా అత్యంత ప్రాధాన్యమైనటువంటి అంశాలుగా తీసుకోవాల్సిందిగా మరీ మరీ స్టేట్ వాళ్ళు చెప్పడం జరిగింది. స్టేట్ వాళ్ళు దీన్ని అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకొని కట్టించాల్సిందిగా చూడడం జరిగింది సార్. కాబట్టి దయచేసి దీని విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన కోరుతున్నాను సార్. సార్ నమస్కారం సార్, నేను ఐఐటి మురళీధరం సార్. ఓకే చెప్పండి మురళీధరావు గారు. సార్ ఇప్పుడు 13 వరకు అంటే ఇప్పుడు మనకు రేపు నాస్ ఎగ్జామ్ కి డ్యూటీ పట్టదు. ఇప్పుడు ఎంఎస్ వాళ్ళు అందుబాటులో సరిగా ఈ అప్లోడ్ చేయాలంటే వాళ్ళు వాళ్ళు స్టేట్ నుంచి మనకు చెప్పింది ఏంటంటే ఇది నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ కాబట్టి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ లో మనము టైమింగ్స్ ని డేట్ ని మార్చడానికి మన స్టేట్ వాళ్ళకి అవకాశం లేదట అండి. కాబట్టి వీలున్నంత వరకు చేసుకుంటూ పోవడమే, మాక్సిమం ట్రై చేయండి. అంటే మనకు 12 తర్వాత కూడా 13th, 14th, 15th 3 రోజులు కూడా టైం ఉంది. సో డ్యూటీలు ఉన్నటువంటి వాళ్ళు అంటే ఆల్ హెడ్ మాస్టర్స్ అయితే అన్ని హై స్కూల్ హెడ్ మాస్టర్స్ అదే స్కూల్లో ఉంటారు. ఎందుకంటే మొన్న
సూపర్వైజర్ అబ్జర్వర్స్ గా వేసేటప్పుడు ప్రతి హై స్కూల్ హెడ్ మాస్టర్ వాళ్ళ స్కూల్లోనే ఉండాలి, ఏ స్కూల్ హెడ్ మాస్టర్ ఆ స్కూల్లోనే ఉండాలి అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు వాళ్ళని ఫాలో అప్ చేయండి, మీరు ఎక్కడ ఉన్నా కూడా అప్లోడ్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది సార్. ఎంఐఎస్ అప్లోడ్ చేయరు, మీరు గమనించండి, హెడ్ మాస్టర్ కన్సర్న్ హెడ్ మాస్టర్ అప్లోడ్ చేస్తాడు. ఎంఐఎస్ దగ్గర నుంచి మీరు చేస్తే డాటా తీసుకోండి. హ్యాండిక్రాఫ్ట్ పిల్లలు ఉన్నటువంటి, నాట్ హ్యాండిక్రాఫ్ట్ అనకూడదు మన భాష ప్రకారము, ఆ డిజేబుల్డ్ పిల్లలు ఉన్నటువంటి, ఆ డిజేబుల్డ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ డిజేబిలిటీ ఉన్నటువంటి పిల్లల యొక్క వివరాలు తీసుకొని ఏ స్కూల్లో ఎంత మంది ఉన్నారు అనేటువంటి వివరాలని ఆ హై స్కూల్ హెడ్ మాస్టర్ కి అందించండి. వాళ్ళని చెప్పండి ఆ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో చేయాలని చెప్పండి. ఎందుకంటే ఆ ప్రైమరీ స్కూల్ వరకు మాత్రమే మనకి ఎంఐఎస్ లో చేస్తారు యాజ్ పర్ నామ్స్. హై స్కూల్ ఏ డాటా అయినా కూడా హై స్కూల్ హెడ్ మాస్టర్ చేసుకోవాల్సిందే, తప్పదు అనమాట. వాళ్ళకు కూడా ఎంఐఎస్ లకు ఎల్డిఏలకు కూడా బాగా వర్క్అవుట్ ఉన్నది కాబట్టి ఆ వాళ్ళని కూడా మనం చేయమని అనడానికి కూడా అవకాశం ఉండదు. ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫికేషన్ తీసుకోండి వాళ్ళ నుంచి. ఓకే సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. భాస్కర్ జడ్పిహెచ్ఎస్ సుంగతుర్తి సార్. సార్ భాస్కర్ సార్ చెప్పండి సార్. సార్ ఒకసారి డిజబిలిటీ పిల్లల స్కాలర్షిప్ ఏ క్లాస్ లో సార్ చెప్పండి. ఏమేమి మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. అప్పుడు నెట్ కట్ అయింది కొంచెం వినలేదు సార్. ఏం లేదు, 9th 10th చదువుతున్నటువంటి అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని డిజేబిలిటీ ఏ రకమైన డిజేబిలిటీ, 21 రకాల డిజేబిలిటీలలో ఏ డిజేబిలిటీ ఉన్నా కూడా మీరు అప్లై చేయొచ్చు. దీంట్లో అప్లై చేయడానికి మనకు కావాల్సిన ఏంటంటే, ఒకటి ఏజ్ ప్రూఫ్, లాస్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్, ఇది మనకు స్టడీ సర్టిఫికేట్ విత్ డేట్ ఆఫ్ బర్త్ సరిపోతుంది. రెండోది డిజేబిలిటీ సర్టిఫికేట్, సదరన్ సర్టిఫికేట్ లేదా వ్యాలిడ్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే అది. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్, 2.5 లక్షల లోపు ఆదాయము. మూడోది ప్రైవేట్ స్కూల్ అయితే ట్యూషన్ ఫీస్ రిసీట్. ఇవి మనకు కావాల్సినటువంటివి అనమాట. ఒక ఫోటో కావాలి. ఇంతవరకే కావాల్సినవి నేను మన గ్రూప్ లో కూడా పెడతాను సార్. భాస్కర్ సార్ ఓకే థ్యాంక్ యూ సార్. ఓన్లీ 9th 10th కదా సార్? ఓన్లీ 9th 10th. ఓన్లీ 9th 10th గర్ల్స్ ఆర్ బాయ్స్ ఇద్దరు కూడా. రెండోది ఏంటంటే ఎవరైనా చేయొచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్. ఓకే సార్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి సార్. సార్ ఇన్కమ్ సర్టిఫికేట్ మస్ట్ ఉంటుంది సార్? మరి అడుగుతున్నారండి, కంపల్సరీ అడుగుతున్నారు. లేకపోతే ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఉదాహరణకి ఏం చేస్తాడంటే, ఇన్కమ్ సర్టిఫికేట్ వాళ్ళకి కొంత ఇన్కమ్ సర్టిఫికేట్ ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన ఎక్కువ అప్లికేషన్లు వచ్చినాయి, ఇన్కమ్ సర్టిఫికేట్ లేని పక్కన పెడతారు. ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే మనకి దాదాపుగా ఒకటి సార్, ఒకటి ఏంటంటే అందరు హెడ్ మాస్టర్లకి ఒక చిన్న గమనిక ఏంటంటే, మా ఐఆర్పిలు ఈ మధ్యలోనే స్టేట్ పోర్టల్లో ప్రబంధ పోర్టల్లో ఈ వివరాలన్నీ కూడా ఎంటర్ చేసినారు. దాదాపుగా పిల్లల దగ్గర సర్టిఫికేట్స్ ఉంటాయి. రెండోది ఏంటంటే, మెంటల్లీ రిటార్డెడ్ పిల్లల కోసము వాళ్ళకి కిట్స్ కూడా ఇప్పించడం కోసం మేము ఇన్కమ్ సర్టిఫికేట్ తెప్పించినాం. సో చాలా మంది పిల్లల దగ్గర ఉంటాయి, మీరు ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇంత 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 పెద్ద మొత్తం స్కాలర్షిప్ వస్తుంది అంటే పేరెంట్స్ కూడా తొందరగా తీసుకొస్తారు. రాంబాబు సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి సార్. ఇప్పుడు సదరన్ సర్టిఫికెట్ లేకపోతే మరి ఇబ్బంది అవుతుందేమో, అది ఎట్లా క్లారిటీ ఇది సార్? రవి సార్ ఒకటి ఏంటంటే, సదరన్ సర్టిఫికేట్ 100% వ్యాలిడ్, కానీ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో ఏముంటుందంటే ఎనీ వ్యాలిడ్ సర్టిఫికేట్ ఉంటుంది. వాళ్ళ దగ్గర మిగతా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఏ రకమైనటువంటి హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉన్నా, అంటే డిజేబిలిటీ సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు అప్లోడ్ చేసేయమని చెప్పండి. ఓకే ఓకే. సదరన్ సర్టిఫికేట్ ఈజ్ వ్యాలిడ్. దాదాపుగా సరైన సర్టిఫికేట్ లేని వాళ్ళు ఉండరండి, ఎందుకంటే వాళ్ళకి పెన్షన్స్ వస్తున్నాయి కాబట్టి అందరు కూడా సదరన్ సర్టిఫికేట్ తీసుకున్నారు. అంటే ఇప్పుడు 9th 10th స్కూళ్ళలో లో విజన్ పిల్లలు ఉంటారు సార్, వాళ్ళకి సదరన్ సర్టిఫికేట్ ఉండవు. లో విజన్ అంటే మనకి 40% ఉన్నటువంటి డిజేబిలిటీ ఉండాలి. 40% కంటే తక్కువ ఉంటే మనం లేదు. మనం చూపించడానికి మనం లో విజన్ లో చూపిస్తాం కానీ వాళ్ళకి సర్టిఫికేట్స్ రావు. వాళ్ళకి లేనప్పుడు వదిలేయండి, లేనప్పుడు వదిలేయండి సర్టిఫికేట్. సర్టిఫికేట్ లేని వల్ల ఇప్పుడు లో విజన్ ఎల్డీలను ఎక్కువ
చాలా మంది వస్తుంటారు సార్ నైన్త్ అట్లాంటి సార్ సార్ వినండి అట్లాంటిది ఏదైనా ఉండి వాళ్ళ దగ్గర వ్యాలిడ్ సర్టిఫికేట్ లేకపోతే వదిలేయండి తలసేమియా సర్టిఫికేట్ ఉండదంటారా ఇప్పుడు ఇప్పుడు ఇస్తున్నారు సార్ వాళ్ళకి కూడా ఇక్కడ ఇక్కడ ఒకటి ఏంటంటే పిడబ్ల్యూడి యాక్ట్ 2016 ప్రకారము గతంలో ఈ తలసేమియాని డిజేబిలిటీ కింద చూడలేదు కానీ ఇరవై ఒక్క రకాల డిజేబిలిటీలలో ఇప్పుడు ఇది కూడా యాడ్ చేసినారు వాళ్ళకు కూడా ఇస్తున్నారు సార్ ఒకటి అలాంటిది ఏదైనా ఉంటే వాళ్ళని వదిలేయండి వాళ్ళని మనం ఇప్పుడు ఈ మూడు రోజుల మనం సదరన్ క్యాంప్ కు పంపించలేము వాళ్ళకి సర్టిఫికేట్ తెప్పియలేము కాబట్టి ముందు చెప్పండి ఎవరైనా అలాంటి పేషెంట్లు ఉన్నట్లయితే వాళ్ళకు కూడా డిజేబిలిటీ సర్టిఫికేట్ వస్తుంది అని చెప్పి చెప్పండి అంటే ఇది 20 రెగ్యులర్ అంటే మనం అంటే మనం అనుకోవడానికి ఎవ్రీ ఇయర్ ఉంటుంది సార్ ఇప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఉంటుంది మనకు తెలియదు కాబట్టి అదే సార్ మనకు తెలిస్తే మనం ముందే ఎలక్ట్ అయ్యింది నెక్స్ట్ ఇయర్ కైనా పిల్లల్ని ఎస్ సార్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు చేయండి ఎవరైనా లేని వాళ్ళు ఉంటే నెక్స్ట్ ఇయర్ కైనా కానీ ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే మంచి స్కీమ్ పదివేల పైన స్కాలర్షిప్ వస్తుంది అంటే ఎంతో సహాయంగా ఉంటుంది అదే సార్ ఇప్పుడు ఎయిత్ క్లాస్ పిల్లలు ఉంటే నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి అలర్ట్ చేస్తే వాళ్ళని చెప్తుంటారు ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ ఓకే సార్ కంపల్సరీ 9th 10th హియరింగ్ ఇంపైర్మెంట్ విజువల్ ఇంపైర్మెంట్ కంపల్సరీ సదరన్ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటారు సార్ వాళ్ళకి ఫస్ట్ ఉంటారు సార్ ఒకటే ఏంటంటే మీరు అందులో సదరన్ సర్టిఫికేట్ లో ఉండేటువంటి పర్సంటేజ్ ప్రకారము ఇక్కడ మనకు కూడా ఫస్ట్ ఏంటంటే టాప్ ప్రియారిటీ ఎవరికి ఇస్తున్నాడు అంటే విజువల్ ఇంపేర్డ్ కి తర్వాత ఇంటలెక్చువల్ డిజేబిలిటీ పిల్లలకి వీళ్ళకి టాప్ ప్రియారిటీ ఇస్తున్నాడు ఆ హియరింగ్ ఇంపేర్డ్ వాళ్ళకి టాప్ ప్రియారిటీ ఇస్తున్నాడు కాబట్టి మనం ఏ రకంగా అప్లై చేసినా కూడా వాళ్ళు తీసుకునే ఆర్డర్ లో వాళ్ళు తీసుకుంటారు సో అప్లై అయితే చేయండి ఓకే సార్ థాంక్యూ ఫాలో అప్ రైట్ సార్ డియో సార్ జాయిన్ అయ్యారా సార్ నమస్కారం సార్ లేదు సార్ నమస్తే చెప్పండి సార్ సార్ నమస్కారం సార్ సార్ నేను శ్రీనివాస్ చివేమ్లా సార్ శ్రీనివాస్ గారు చెప్పండి షార్ట్ టైమ్ లో సార్ ఇది మన ఇన్కమ్ సర్టిఫికెట్స్ కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కదా సార్ 3 డేస్ అంటే కొంచెం ఇప్పుడు మనకైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంఆర్ఓ అని చెప్పేసి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్ వాళ్ళు కూడా ఎవరైనా వస్తే ఇమ్మీడియట్ గా ఇచ్చేయండి అని చెప్పేసి అని సెట్ ఇచ్చి రెవెన్యూ వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చినామని చెప్పారు ఎవరైనా వస్తే ఇమ్మీడియట్ గా ఇవ్వమని చెప్పారు అన్నమాట కాబట్టి ప్రయత్నం చేసుకుంటే 1 డేలో వస్తుంది అట్లా ఏమన్నా సర్క్యులర్ ఉంటే చూపిస్తాం సార్ వాళ్ళకు ఏమన్నా ఉంటే మాకు గ్రూప్ లో పెట్టండి ఇప్పుడు సర్క్యులర్ ఏం లేదు ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు దేవసేన మేడం గారు తర్వాత వేరే డిజేబిలిటీ మేడం ఐఏఎస్ ఆఫీసర్ కమిషనర్ గారు ఇద్దరు కలిసి చెప్పారన్నమాట నిన్న ఏం లేదు మేము ఓవరాల్ గా ఐఏఎస్ వాళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము మీరు ఎవరైనా అవసరం ఉన్నటువంటి వాళ్ళు ఉంటే ఇమ్మీడియట్ గా వెళ్ళి తీసుకొనైనా చేయించమని చెప్పని చెప్పారన్నమాట సరే సార్ ఓకే సార్ ట్రై చేస్తాం సార్ ఓకే ఓకే మా శివం లైఫ్ స్కూల్లో 3 మెంబర్స్ ఉన్నారు సార్ 10th క్లాస్ చేయండి అట్లా ఉంటాయి చేయండి అట్లా ఉంటే చేస్తే సంతోషం కూడా సదరం సర్టిఫికెట్స్ ఉన్నాయి ఇన్కమ్ కూడా ఉంది సార్ వాళ్ళకి చేసేస్తాం ఓకే 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 రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి ఈవినింగ్ కానీ మళ్ళీ ఒకసారి మీకు జూమ్ మీటింగ్ ఎల్లుండి మధ్యాహ్నం వరకు జూమ్ మీటింగ్ పెట్టడం జరుగుతుంది దాని వరకు అసలు ఉన్న రెడీగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందు అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేయండి వేరే వాళ్ళ కోసం అయితే ఆపొద్దు దయచేసి ఒక్కటి ఉన్నా కూడా మీ దగ్గర 10 మంది డిజేబుల్డ్ పిల్లలు ఉంటే ఒక్కళ్ళ దగ్గర అన్ని సర్టిఫికేట్లు ఉంటే ఒక్కళ్ళది అప్లోడ్ చేసేయండి ఎమ్మటే అప్లోడ్ చేయకుండా మళ్ళీ మిగతా వాళ్ళ కోసం వెయిట్ చేయకండి సార్ ఇంకొకటి సార్ భవిత సెంటర్ ఎల్సిటి గురించి మాట్లాడతా సార్ తర్వాత మాట్లాడతారా అదే తర్వాత మాట్లాడదాం అది మనకు సంబంధించినటువంటి సమూ మన అది నేను స్టేట్ వాళ్ళకి కూడా ఇచ్చాము రాముల్ సార్ నోట్ చేసుకున్నారు మొన్న జూమ్ మీటింగ్ లో దాని మీద క్లారిఫికేషన్ ఇస్తా అన్నారు సార్ థ్యాంక్ యూ ఓకే
ఓకే ఎంఏ వాళ్ళందరికీ కూడా దయచేసి ఈ విషయం ఆల్ హై స్కూల్ హెడ్ మాస్టర్లకి ప్లస్ ప్రైవేట్ స్కూల్ హెడ్ మాస్టర్లకు కూడా ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ కూడా కరెస్పాండెంట్లకు కూడా వెళ్ళేలాగా చూడాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతున్నా. అందరు ఈ ఇప్పుడు చేసినటువంటి మనం డిస్కస్ చేసినటువంటి అంశం మొత్తం కూడా రికార్డెడ్ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాము. అది కూడా లింక్ పెడతాము యూట్యూబ్ అది కూడా పెడతాము. కాబట్టి ఎవరైనా ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కానీ లేదా మిగతా హై స్కూల్ హెడ్ మాస్టర్స్ ఇప్పుడు మనం కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ 64 మెంబర్స్ మాత్రమే జాయిన్ చేయించాం. ఇందులో కూడా ఒక 5-10 మంది జాయిన్ గా అయ్యి ఉండరు. సో వాళ్ళకు కూడా మిగతా 200 మనకు 30 హై స్కూల్స్ ఉన్నాయి కాబట్టి మిగతా హై స్కూల్ హెడ్ మాస్టర్లను కూడా దీన్ని చూసి ఫాలో అప్ చేయమని ఫాలో కమ్మని చెప్పాల్సిందిగా అందరిని రిక్వెస్ట్ చేస్తూ సార్ ఈ జూమ్ మీటింగ్ క్లోజ్ చేద్దామా సార్? ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా సార్?